ఏ ఒక్క రోజన్న మొన్న 100 రోజుల క్రితం ఈ రాష్ట్రం మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశాడు. గత 2.5 సంవత్సరాలుగా ఏ రోజన్న నారా లోకేష్ సెక్రటరీట్ కి ప్రభుత్వం పంచేస్తున్నటువంటి అధికారులతో మాట్లాడకుండా ఏ రోజన్న ఉన్నాడని అడుగుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి మొన్న అవినీతి చక్రవర్తి అనేటువంటి పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మేము ఏదైతే విడుదల చేశామో దాని ప్రకారం దాదాపు 375000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి మేము ఆరోపణలు చేస్తా ఉన్నామో దానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు నీ కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి ఇప్పటికే తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 2013 మీరు ప్రచారంలో పాదయాత్రలో చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. రైతుల్ని ప్రజల్ని కత్తులు కొడవళ్ళు మీరు పట్టుకొని రోడ్ల మీదకి రండి ప్రభుత్వాన్ని నిలదీయండి అన్నటువంటి మాటలు మీరు మాట్లాడలేదా? నీ అంత చూస్తాను అన్నటువంటి మాటలు మన అసెంబ్లీలో మీరు మాట్లాడలేదా? మీ శాసనసభ్యులు పాతేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడిన మీ గుర్తు రాలేదా? అసలు మీకంట ఉన్మాది మీకంట హంతకుడు ఈ ప్రపంచంలో ఉన్నాడా అని అడుగుతా ఉన్నాం. మీ 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 తాలూకా పబ్లిసిటీ కోసం మీ తాలూకా మార్కెటింగ్ కోసం దైవ స్నానానికి వచ్చినటువంటి 29 మంది భక్తులు చావు కారణమైనటువంటి నిన్ను ఉన్మాది అనకపోతే ఏమంటారు? ఈరోజు ఎంతో మంది నియంత్రణలు చూసాం ప్రపంచంలో. ఈరోజు హిట్లర్ కానీ ముసోలిని కానీ సద్దాం హుస్సేన్ కానీ గడాఫీ కానీ వీళ్ళందరినీ గ్రైండర్లో వేసి తిప్పితే ఒక నారా చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు అనేటువంటిది ఇప్పటికే రాష్ట్ర ప్రజానికానికి తెలుసు అన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ విమర్శించేటువంటి నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి నగర ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా దోచేసుకున్నారు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం పేరిట ఈరోజు ఆ మహానుభావుడు అరకు వస్తూ ఉన్నాడు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో భూములు అక్కడ మెట్టెక్ భూములు కానీ లేకపోతే పాయకరావుపేటలో రాజీపేట భూములు కానీ లేకపోతే అనకాపల్లో కోడూరు భూములు కానీ లేకపోతే భీమిలిపట్నంలో ఉన్నటువంటి దేవుడి మాన్యాలు కానీ నగరంలో ఉన్నటువంటి అనేకమైన విలువైనటువంటి దశపలాయిల్స్ లాంటి భూములు కానీ మాన్సాస్ భూములు కానీ అన్నీ దోచేసుకున్నారు. ఇంకెక్కడా గజ స్థలం మిగల్చలేదు. అరే ఈ ప్రాంతం అంతా అయిపోయింది తర్వాత ఎక్కడనంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మళ్ళీ అమాయకమైనటువంటి గిరిజనులను మోసం చేయడానికి పేరుకేమో పెదలప్పుడు పంచాయతీని నేను దత్తత తీసుకున్నానని పేరుకి చెప్పి ఈరోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈరోజు మళ్ళీ గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ని దోచుకోవడం కోసం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ గనులను దోచుకోవడం కోసం మళ్ళీ ఆ అమాయకమైనటువంటి గిరిజనులను మోసం చేయడానికి ఈరోజు అక్కడ కార్యక్రమం పెట్టారు.
అలా రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందంటే నారాయణ గారు సొంత బంగ్లాలు దాదాపు ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 30 బంగ్లాలు కట్టారు కొత్తగా సొంత భవనాలు నిర్మించారంటే ఎక్కడో ఈ సుమ సాయి